అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ఓటరు సర్వేకు ప్రజలు సహకరించాలని నాతవరం మండల తహసీల్దార్ ఎస్ఎస్వి శ్రీనివాసులు నాయుడు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటింటికి ఓటర్ సర్వేకు వస్తున్న అధికారులకు ప్రజలు సహకరించాలని మండల తహసీల్దార్ ఎస్ఎస్వి శ్రీనివాసులు నాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలో గల శృంగవరం గ్రామంలో ఇంటింటికి ఓటరు సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఇంటిలో ఎవరైనా చనిపోయినా వివాహం జరిగినా ఆ వివరాలను సర్వేకు వస్తున్న అధికారులకు తెలియజేస్తే వారి పేర్లను ఓటర్ జాబితా నుండి తొలగించబడతాయని తెలిపారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఉంటే ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలిపారు. సంవత్సరాల తరబడి వేరొక ప్రాంతంలో స్థిరపడిన వారిని గుర్తించి వారి పేర్లను కూడా ఓటర్ జాబితా నుండి తొలగిస్తామని తెలిపారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఏర్పాటు చేసుకుని బీఎల్ఓలకు సహకరించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ లిస్టు తప్పులు తడకలు లేకుండా ఈ సర్వే కార్యక్రమం చేపడుతున్నట్టు తహసీల్దార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ నమోదు కార్యక్రమం అనేది డోర్ టు సేవనం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్కి ఒక బీఎల్ఓ అన్నది అపాయింట్ చేయడం జరిగింది. ఆ బీఎల్ఓ తనకు కేటాయించిన ఓటర్ జాబితా ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ తాలూకా వివరాలు సేకరించి ఓటర్ జాబితాలు ఎటువంటి తప్పులు ఉన్నా సరే ఓటర్ జాబితాలు డోర్ నెంబర్ నుంచి వయసు, లింగభేదాలు, అలాగే పేర్లు తప్పులు ఉన్నా ఇటువంటివన్నీ సవరణ చేస్తూ ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఓటర్ జాబితా నుండి తొలగించడానికి ఫామ్ 7 జనరేట్ చేయడం, అలాగే ఆ కుటుంబంలో ఎవరైనా వివాహం అయ్యి కొత్తగా యాడ్ అయ్యి వచ్చినట్లయినా, వాళ్ళకి 18 సంవత్సరాలు నింపినట్లయినా వాళ్ళకి కూడా ఫామ్ 6 జనరేట్ చేసి కొత్తగా నమోదు చేయడం, లేదా గతంలో ఓటర్ ఉండి కొత్తగా వివాహం అయ్యి ఊరొస్తే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ పెట్టుకోవడం, దానికి ఫార్మ్ 8 జనరేట్ చేయడం కార్యక్రమం ద్వారా ఓటర్ జాబితా అన్నది సక్రమంగా తయారు చేయడానికి ఈరోజు నుంచి వచ్చే నెల 28/2023 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా, వచ్చిన బీఆర్ఓలకు సహకరించవలసిందిగా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుచున్నాను. అలాగే ఏదైతే పార్టీలు ఉన్నాయో, రికగ్నైజ్డ్ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, వీళ్ళందరూ కూడా వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్లు అన్నది ఏర్పాటు చేసుకొని ఈ బీఎల్ఓలకు సహకరిస్తే రేపు వచ్చి ఓటర్ ఎలక్షన్స్కి ఓటర్ జాబితా అన్నది ఎటువంటి తప్పులు తడుపులు లేకుండా పూర్తి చేయగలుగుతాము. రేపు వచ్చే ఎలక్షన్స్ కూడా సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వాళ్ళని కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. మా బీఎల్ఓలకు సహకరించాలి అని కోరుతున్నాను. ధన్యవాదాలు. వీమడుగుల మండలం వరువులవకొండ చుట్టూ గతంలో